ఇస్తున్నాడు, ఆట వాళ్ళకి ఇస్తున్నాడు, వ్యాపారస్తులకి ఇస్తున్నాడు, అందరికి మంచి చేస్తున్నాడు. మరి ఎవరేమనుకుంటారో మాకు తెలియదండి. నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా, నాకు మంచి జరిగిందని. అది అయితే చెప్పండి, నెక్స్ట్ మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి మీ మనసులో ఎట్టుందా, మీ మనసులో ఎవరు రావాలా మీకు చెప్పండి. నువ్వు చెప్పాలి. నేను జగన్ రావాలని ఉంది. జగన్ గారే రావాలి. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలు ఉన్నాయి కదా, వీటికంటే ఇంకా నేను బాగా చేస్తా అని చంద్రబాబు గారు చెప్తున్నారు. జగన్ గారు ఇచ్చే అన్ని అనవసరమైన పథకాలు, ఇంకా బాగా చేస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి నమ్ముతారంటారా ప్రజలు? నేను నాకు తెలియదండి ఆ మాట. ఎట్ట ఇస్తాడో ఏం చేస్తాడో. మొదటిని కూడా ఆఫీస్ కాడికి పోయి కూర్చొని కూర్చొని లేచి వచ్చేవాళ్ళం, మళ్ళీ రేపు రామానే వాడు డబ్బులకి సరిపోయింది లయ్య. మరి ఎట్ట చేస్తాడో మనకైతే ఇంతవరకు జరిగిపోయింది, ఇది చెప్తున్నా. ఇప్పుడు జరిగేది ఎట్ట చేస్తాడో నాకు తెలియదండి. ఇప్పుడు మంచి చేస్తే పర్వాలేదు, ఎవరైనా అంతే కదండి. నువ్వు మంచి చేస్తే నీకే వేస్తాం, నువ్వు మంచి చేయకపోతే నీకేయం. అది మరి ఇప్పుడు జగన్ గారు అయితే బాగానే చేశారు, చేశాడు ఇంతవరకు చేశాడు అనుకుంటున్నా. ఈయన రౌడీయిజం చేశాడు, గూండాయిజం చేస్తున్నాడు, ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడు అని అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారండి? ఎవరు అంటున్నారండి ఆ మాట అనేవాళ్ళు? గిట్టని వాళ్ళు అంటారండి, గిట్టేవాళ్ళను. పవన్ కళ్యాణ్ గిట్టకాలు సినిమా టీల్ చేసాను ఆయన అంటాడు. ఆయన గెలిస్తే రా పరిపాలన చేస్తాడా? చేస్తాడా చెప్పండి మీరు. కుర్రకారుకు మీకు తెలియదు. ఆయన పరిపాలన చేసి అందరికి సమంత దేశం అంతా కూడా పరిపాలన చేస్తాడా? ఎందుకంటే ఆ మాటలు ఆయన జగన్ గారు తండ్రి ఉండగా నేను చూశాను. నేను వయసులో ఉండ మా ఊళ్ళో ఇళ్ళన్నీ కట్టించాడు రాజశేఖర రెడ్డి. బీదవాళ్ళకి అర్జనులకు గిరిజనులకు ఇళ్ళు కట్టించాడు, పిల్లలకి కాలు చిప్పులు ఇచ్చాడు, అన్నం పెట్టించాడు. ఆయన బాగానే చేశాడు. ఆయనతో తర్వాత ఈ కొడుకు జైల్లో పెట్టారు, అట్ట పెట్టారు ఇటు పెట్టారు వచ్చాడు భగవంతుడు దయలో, బాగానే చేస్తున్నాడు. ఇంకా తప్పేముంది? ఇప్పుడు చంద్రబాబు చేశాడు అయిపోయింది, గెలిస్తే ఆయన బాగా చేయని ఈయన బాగా చేయని ఏమండి నేను అన్నమాట తప్ప. ఆయన బాగా చేసిన ఒకటి, ఈయన బాగా చేసిన ఒకటి, గెలవాలి కదా. ఎవరు గెలుస్తారు మనకైతే తెలియదు. అది అది ఇప్పుడు మాత్రం మనకి జగన్ చేసిన న్యాయం అనుకుంటున్నా నా మనసులో. చేస్తాడు మంచిగా చేస్తాడేముంది, కాలు చిప్పులు ఇస్తున్నాడు, బళ్ళో పిల్లలు అన్నం పెడుతున్నాడు, బూట్లు ఇచ్చాడు, మరి సెల్లు ఇచ్చారు. సెల్లు చూడు, మా పిల్లకాళ్ళ దగ్గర సెల్లు ఉన్నాయి. జగన్ గారే ఇచ్చారు, టాపులు ఇచ్చాడు. మరి ఆయన ఇచ్చాడా? ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఇచ్చాడా చెప్పండి మీరు? ఇచ్చాడా? పిల్ల అమ్మడు ఇప్పుడు డబ్బులు వేసాడా? మరి ఇంకేంటి, 40 సంవత్సరాల డబ్బులు వేసాడా? పింఛన్కి పోతే ఆఫీస్ కాడ కూర్చుంటే వెనకబడ్డోళ్ళకి లేచిపోవటం, ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేవాడు. ఇంటికి వచ్చి ఇస్తున్నారండి వాలంటీర్లు, కిడ్నాప్లు చేస్తున్నారంట, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అవుతుందంట. ఏమో మనకు తెలియదండి, కానీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. ఆండ్రులు బియ్యం కూడా మనకి ఇంటి ముందు వచ్చి ఇచ్చిపోతున్నారు. వాళ్ళు ఏం చెడి పని చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆయన చెడి పేరు తెచ్చి మేము గెలవాలని పవన్ కళ్యాణ్కి నేను చెప్పే మాట అది. ఆయన చెడి మాటలు చెప్పి ఆయన చేయకుండా చేసి మేమే పెద్దది కావాలనుకుంటున్నారు. ఆ దేవుడు పెద్దది చేయారండి. ఆ దేవుడు ఏం గెలిపిస్తాడో దేవుడు దయదంతా. నేను కూడా చెప్పను, వీళ్ళందరూ అదరగొట్టి గెలిస్తే గెలవని ఏమన్నా చేయని. ఇప్పుడు మాత్రం ఆయన మంచి చేశాడు, ఆయనే రావాలని ఉంది నా మనసు. నమస్కారం అండి. నాలుగేళ్లలో జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వంలో మాకు అన్నీ వచ్చినాయి అండి. గవర్నమెంట్ తరఫున మాకు అన్నీ వచ్చినాయి. మాకు చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఏ ఒక్కటే అందలా, జగన్ ప్రభుత్వంలో మాకు అన్నీ వచ్చినాయి. ఖచ్చితంగా జగన్ అన్నే గెలుస్తాడు. నమ్మకం ఏంటి? నమ్మకమే మాకు, అందరికీ న్యాయమే చేశాడు, ఎవరికి అన్యాయం చేయాల. అన్ని మాకు అన్నీ వచ్చినాయి గవర్నమెంట్ తరఫున. మాకు ఇళ్ల స్థలం వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, రుణమాఫీలు వచ్చినాయి, వ్యాపారం లోన్లు వచ్చినాయి, ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, అన్నీ వచ్చినాయి గవర్నమెంట్ తరఫున. జనాలకి ఇట్లా ఫ్రీగా పథకాలు ఇవ్వడం, సోమరిపోతులా ఏం కాదు కదండి. ఆయన తరఫున ఆయన అక్క చెల్లెమ్మలకి ఆయన ఏ సాయం చేయగలుగుతున్నాడో అదే సాయం చేయగలుగుతున్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఇచ్చే 10-20 వేలతో ఇల్లు గడవదు కదా.
కొంచెం కాదు, ఫుల్ సపోర్ట్ మా జగనాన్ని, మా జగనాన్ని ఖచ్చితంగా గెలుస్తాడండి. ఎంతమంది పోటీలు వచ్చినా జగనాన్నే గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ రాడు, చంద్రబాబు రాయుడు ఎవరు రాడు, జగనాన్నే వస్తాడు. మాకు ఇష్టం అండి, మా ఫ్యాను. నా ఓటు పుట్టిన కాడ నుంచి మేము జగనాన్నకే వేసాం మేము ఓటు. ఎవరన్నా వాళ్ళు పురుగులు పడి వస్తారు ఖచ్చితంగా. అది ఖచ్చితంగా గెలిపించుకుంటామండి మేము. అది నమస్కారం అండి. బాగానే ఉందయ్యా. గెలుస్తాడు, ఎందుకంటే తెలుగుదేశం గెలిచి మమ్మల్ని ఆర్చి అగ్నిగోళ్ళు ఆర్చి వాడు జనానికి కొట్టుకున్నాం. అగ్నిగోళ్ళోడు వాడు జనానికే కొట్టుకున్నాం, తెలుగుదేశం జనానికి. మాకు జగనన్న మాకు మాకు సాయం సాయం చేసి ఏం కాదు, వాళ్లే రౌడీ వాళ్ళు, ఈయనేం కాదు. చంద్రబాబు గారు డెవలప్ చేశారు, ఎవరికి ఏం చేయలే వాడు గడ్డిగాడు. మరి అయితే వండ సంగతి చూస్తున్నాం, ఎవరికి ఏం చేయలే, మాకు చేయలే ఎవడు, ఏం చేయలే వాడు మాకు చూస్తున్నాం, ఏం చేయలే మాకు. ఏ వీడు వాడు బొల్లు మాటలకు వచ్చా, ఏమీడు వాడు, ఏమీడు అంతే, ఏమీడు వాడు, అదే నమ్మకం వాడు, అసలు నమ్మకమే లేదు మాకు. మాకు చెబుతున్నారు, మాకు ఆ పాం కళ అసలే లేడు, సోదిలో లేడు. మేము అసలు చెయ్యం కూడా, మేము మంచి చేసినా చెయ్యం, చెడ్డ చేసినా చెయ్యం, వాడు ఏం చెయ్యం, మేము ఎందుకు వేస్తాం వాడు. మేము నమ్మం అసలు ఎవరు నమ్మం, మాది మాకు తెలియ, మాకు జగన్ అన్నే మాకు కావాలి. అది ఏమని చెప్పిన, జగనే కావాలి మాకు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఓడిస్తాం, ఏ ఓడిపాడు గెలుతురు, ఓడిపాడు ఓడిపాడు. అందరికి న్యాయం చేస్తాడు, మిషన్ వాళ్ళకి, ఆటో వాళ్ళకి, మరి పిల్లలకి, చదువుకున్న పిల్లలకి, పింఛనీకి అందరికి న్యాయం చేస్తాడు. వాడు ఏం చేసిండు, అగ్నిగోళ్ళు నా బట్టాయి అగ్నిగోళ్ళు దగ్గర తెంగి ఇచ్చిండు. మాకు అన్నీ తెలుసులే కానీ అబ్జే ఉంది, గెలుస్తాడు అంటారా, గెలుతురు గెలిపించుకుంటా.